लेडीज एंड जेंटलमैन, वेलकम बैक टू आवर चैनल। हाय फ्रेंड्स, నేను మీ శబ్ది సార్। ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది। ఓకేనా? రైట్। గత కొన్ని రోజులుగా మనము ఎహెచ్ఏ పరంగా వీడియోస్ అనేటటువంటి చేస్తూ ఉన్నాము। దాదాపు చాలామంది అభ్యర్థులు అయితే నోట్ చేసుకుంటున్నారు, ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నారని। ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది ఆ త్వరలో మీకు వినపడుతుంది। ఓకేనా? నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మంత్రి గారు అయినటువంటి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఖచ్చితంగా వీరందరి చొరవతో మన నిరుద్యోగుల అభ్యర్థులు యొక్క చొరవతో ప్రధానంగా వాళ్ళు వెళ్ళి లెటర్ ఈ విధంగా లెటర్ పరంగా ఇవ్వడం జరిగింది। దాదాపు 3,700 పైచీలకు ఖాళీలు అయితే ఉన్నాయి సార్। ఖచ్చితంగా ఇవి రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నాము, ఈ నోట్స్లు ఈ యొక్క పోస్టులు రిలీజ్ చేసి ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు। ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము, మీరు కూడా వచ్చేయండి। ఓకేనా? స్ట్రాంగ్లెస్ వల్గారిస్ మరియు స్ట్రాంగ్లెస్ ఈక్వినన్ మరియు స్ట్రాంగ్లెస్ ఎడెంటాటస్. ఓకేనా? రైట్. స్ట్రాంగ్లోసిన్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణమైన లిషన్ డాష్ వెర్మినస్ ఆర్థెటైటిస్. ఓకేనా? డబుల్ టూత్ స్ట్రాంగ్ టైల్ని డాష్ అని అంటారంటే స్ట్రాంగ్యులస్ వల్గారిస్ అని కూడా పిలవడం జరుగుతుంది। ట్రిపుల్ టూత్ స్ట్రాంగ్ లైట్ని డాష్ అని కూడా అంటారంటే స్ట్రాంగ్లెస్ ఈక్యునస్ అని కూడా పిలుస్తారు। దంతాలు లేని స్ట్రాంగ్ టైల్ని డాష్ అంటారంటే స్ట్రాంగ్లెస్ ఎడెంటాలస్ అని కూడా అంటారు। ఓకేనా? సామూహిక పరాన్న జీవులతో కూడిన మైట్స్ని డాష్ అంటారంటే మాంజ్ అని అంటారు। ఓకేనా? చాలా జంతువుల హెయిర్ ఫోలిక్స్ మరియు సెబాషియస్ గ్రంథుల పరాన్న జీవులు డాష్ అంటే డెమోడెక్స్ పరాన్న జీవులు అండి। ఓకేనా? రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం, డెమోడెక్స్ జాతులు డాష్ జీవులు అంటే పరాన్న జీవులు అండి ఇవి। ఓకేనా? ఒబ్లిగేట్ పారాసైట్స్ ఇవి। నెక్స్ట్ బిట్, డాష్ ద్వారా సూక్ష్మదర్శినితో మైట్స్ని పరీక్షించబడతాయంటే ప్రభావిత చర్మం యొక్క లోతైన స్క్రాపింగ్ల ద్వారా ఈ యొక్క మైట్స్ని అయితే సూక్ష్మీకరణ ద్వారా మైక్రోస్కోప్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, ఎగ్జామినేషన్ అయితే చేస్తారు। రైట్. నెక్స్ట్ బిట్, కుక్కల్లో పురిటస్ డెమోడెటిక్ మాన్స్ కంటే డాష్లో చాలా తీవ్రంగా ఉంటుందంటే సార్కోసిస్టిక్ మాంజులు ఎక్కువగా ఉంటుంది। ఓకే? డాష్ను ఫాలిక్యులర్ మాంజ్ లేదా రెడ్ మ్యాంజ్ అని కూడా పిలుస్తారంటే అంటారంటే డెమోడెక్టిక్ మాంజ్ను ఫాలిక్యులర్ మ్యాంజ్ లేదా రెడ్ మ్యాంజ్ అని కూడా అంటారు। ఇక్కడ ఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా విస్తరించిన చేయబడినటువంటి టిక్ డాష్, సాఫ్ట్ టిక్, దాన్ని ఆర్గాస్ పెర్సికస్ అని కూడా అంటారు। ఓకే? కోళ్ళలో ఉండే సాధారణంగా కనిపించే పేను డాష్ మొనాకాంతస్ స్టామినస్ అండి। ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం, నెక్స్ట్ బిట్, విశ్రాంతి తీసుకున్న తర్వాత వ్యాయామం చేసే సమయంలో ఫుల్ రేషన్లో ఉన్న గుర్రానికి వచ్చే వ్యాధిని డాష్ లేదా డాష్ అని అంటారంటే మండే మార్నింగ్ సిక్నెస్ లేదా పారాలైటిక్ మయోగ్లోబినూరియా అని కూడా అంటారు। ఓకేనా? రైట్. పారాలైటిక్ మయోగ్లోబినూరియాను డాష్ అని కూడా అంటారంటే అజోటూరియా అని కూడా అంటారు। ఓకేనా? డాష్ లోపం వల్ల హైపోథెరాయిడిజం వస్తుందంటే థెరాక్సిన్ ట్రయోడోడైరోనిన్ T3 అనేటటువంటిది వస్తుందండి। ఓకేనా? ఈ లోపం వల్ల హైపోథైరాయిజం అనేటటువంటిది వస్తుంది। కుక్కల్లో హైపోథైరాయిజం ఇడిజం యొక్క అత్యంత సాధారణ లక్షణం డాష్ మరియు డాష్ ఎలుకతోక రూపాన్ని మరియు ద్వైపాక్షిక అలోపేసియా. ఓకేనా? నెక్స్ట్, డిఫిషియన్సీ ఆఫ్ మైక్రో మినరల్స్ సంబంధించి బిట్ చూద్దాం, డాష్ లోపం వల్ల కాల్షియం శోషణ బలహీనపడుతుంది అంటే విటమిన్ డి లోపం వల్ల అండి। సన్షైన్ విటమిన్ అంటారు, విటమిన్ డిని ఫ్రీ విటమిన్ అంటారు। ఓకేనా? ఈ యొక్క ఎండ తగలేకపోతే లేత ఎండ మన యొక్క ఎముకలు అనేటటువంటివి పిలుసు బారు అనేటటువంటి అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి ప్రతిరోజు ఎంతో కొంత సమయము నేరుగా సూర్యరశ్మి మన ఒంటికి తగిలే విధంగా ఎండలో అయితే ఉండాలండి। ఓకేనా? రైట్.
8 గంటల నుంచి దాదాపు 11 లోపు వాస్తవానికి వచ్చేసి ఉదయం 9 లోపు తీసుకోవాలండి. కానీ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనకి 11 గంటల లోపు వరకు అయినా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, చూద్దాం నెక్స్ట్ మీట్. చిన్న జంతువులో కాల్షియం మరియు విటమిన్ డి లోపం వల్ల డాష్ వ్యాధి వస్తుందంటే రికెట్స్ వ్యాధి వస్తుంది. ఓకే, వయోజన జంతువులలో కాల్షియం లోపం వల్ల డాష్కు కారణమవుతుంది అంటే ఆస్టియోమలాసియాకు కారణమవుతుందండి. ఓకేనా? సహజంగా భాస్వరం తక్కువగా ఉండే రౌగేజులపై మాత్రమే ఆహారం ఇచ్చే జంతువులకు డాష్ పరిస్థితికి కారణమవుతాయి, అంటే పికా పరిస్థితికి కారణమవుతాయి, పికా కండిషన్ అయితే గురవుతున్నాయి. భాస్వరం లోపం డాష్ స్థితికి దారితీస్తుంది, అంటే పికా కండిషన్కి దారితీస్తుంది. ఓకేనా? అవయవాలను వంచడం లేదా వంగడం డాష్లో కనిపించేటటువంటిది వ్యాధి అంటే రికెట్స్లో కనిపిస్తుంది. బెండింగ్ ఆర్ బోవింగ్ ఆఫ్ లిమ్స్ సీన్ ఇన్ డాష్ రికెట్స్ డాష్ వ్యాధి అని కూడా అంటారు. దీన్ని ఆస్టియోడిస్టోఫియా ఫైబ్రోసను బిగ్ హెడ్ వ్యాధి అని కూడా అంటారండి. ఓకేనా? బిగ్ హెడ్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. గొర్రె పిల్లల్లో సిఎన్ఎస్ యొక్క డిమిలినేషన్ డాష్ లోపంలో కనిపిస్తుందంటే కాపర్ లోపంలో కనిపిస్తుందండి. ఓకేనా? పీట్ స్కౌర్ డాష్ లోపం వల్ల పశువుల్లో కనిపిస్తుందంటే కాపర్ లోపం వల్ల కనిపిస్తుంది, కాపర్ డెఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. మాంసానికి సంబంధించిన బిట్స్ అండి. మాంసం ఉత్పత్తి కోసం వధించబడిన మేకల సగటు సంఖ్య ఎంత అంటే 92.2 మిలియన్లు అండి, 97.2 మిలియన్లు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, 20వ పశు జనాభా లెక్కల ప్రకారం మొత్తం పశువుల జనాభాలో మేకల జనాభా శాతం ఎంత అండి? 27.74%. ఓకేనా? 27.74% అండి. ప్రపంచ పశు సంపదలో భారతదేశంలోని స్మాల్ రూమినెంట్ల కాంట్రిబ్యూషన్ ఎంత పర్సెంట్ అంటే 20.4%. ఓకేనా? నెక్స్ట్ బిట్, భారతదేశంలో మొత్తం మాంసం ఉత్పత్తిలో మేక మాంసం సహకారం ఎంత అంటే 13.35% అండి. నెక్స్ట్ బిట్, మాంసం ఉత్పత్తి కోసం వధించబడిన పంది జంతువుల సగటు సంఖ్య 10.7 మిలియన్లు. 20వ పశుగణన ప్రకారం మొత్తం పశు సంపదలో పందుల జనాభా శాతం 1.69% అండి. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో మొత్తం మాంసం ఉత్పత్తిలో పంది మాంస సహకారం 4.98%. నెక్స్ట్ బిట్, ప్రపంచంలో గొర్రెల జనాభాలో భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉందండి. 6 నెలల వయస్సులో సగటు భారతీయ గొర్రెల బరువు 13 నుంచి 16 కిలోల వరకు ఉంటుంది. ఓకేనా? 6 నెలల వయస్సులో డెక్కన్ మరియు ముర్రాల సగటు బరువు వచ్చేసి చూసుకున్నట్లయితే 20 కిలోలు అండి. 12 నెలల వయస్సులో సగటు గొర్రె బరువు 18 నుంచి 22 కిలోల వరకు ఉంటుంది. ఓకేనా? ఇంతటితో సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Subscribe with notifications on.